అత్తమ్మటివిలో ఇప్పుడు నువ్వులు వేరుశనగపప్పు లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రుచికరమైన ఈ హెల్తీ లడ్డులు ఈజీగా తయారు చేసుకోవచ్చు దీని దారి కోసం కావాల్సిన పదార్థాలు తెల్ల నువ్వులు ఒక కప్పు పచ్చివే వాడుకోవచ్చు వేరుశనగపప్పులు ఒక కప్పు వీటిని వేపుకోవాలి తరిగి పెట్టుకున్న బెల్లం ఒక కప్పు ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం ముందుగా బెల్లాన్ని బాగా గ్రేట్ చేసుకోవాలి చాకుతో ఈ విధంగా గ్రేట్ చేసుకుంటే మెత్తని బెల్లం రెడీ అవుతుంది ఇలా తయారు చేసుకుంటే పాకం రావడం ఈజీ అవుతుంది ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి దాంట్లో వేరుశనగపప్పులు వేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి లో ఫ్లేమ్లో వేపితేనే లోపల కూడా బాగా వేగుతుంది ఇవి కాస్త కలర్ మారేంత వరకు వేపుకోవాలి చూసారు కదా కలర్ మారింది ఇలా మారిన తర్వాత చల్లార పెట్టుకుని తీయండి అదే గడాయిలో బెల్లం వేయండి బెల్లానికి సగం వరకు నీళ్లు వేసి పాకం పట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టండి ఇలా పాకం రెడీ అవుతూ ఉంటుంది ఈ లోపుకు పప్పుల్ని తొక్కలు తీసి పెట్టుకోండి ఇది తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టాలి చూసారు కదా బాగా పాకం ఉడుకుతుంది మూవీ క్లిప్లో గమనించినట్లయితే ఈ వేళ్ల మధ్యన ఒక తీగలాగా రావాలి దాన్నే సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీ అంటారు అలా వచ్చినప్పుడు ఈ పచ్చి నువ్వులు అందులో వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి నువ్వులు ముందుగా వేయించాల్సిన అవసరం లేదు పచ్చి వేసి ఆ తర్వాత వేపి తొక్కలు తీసి పెట్టుకున్న వేరిసిన పప్పులు కూడా వేసి ఈ రెండు బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించాలి ఈ త్వరగా కట్టుబడిపోతుంది తిప్పుకుంటూ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి తిప్పుతూనే ఉడికించాలి అవసరమనుకుంటే వేరుశెనగపప్పులు మరి కాసుని వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుంటూ బాగా దగ్గర పడేంతవరకు ఉడికించి మూడు నిమిషాలు చల్లారి పెట్టండి ఇప్పటికీ ఇది వేడిగానే ఉంటుంది దీనికోసం ఒక చిన్న ట్రిక్ ఉంది ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీద నూనె పోయండి అంటే లడ్డూలు వేడిగానే చుట్టుకోవాలి మన చేయి కాలకుండా ఉండటానికి ఈ చిన్నటి టిప్ని పాటించండి నూనె పోసిన ప్లాస్టిక్ షీట్లో ఈ వేరుశనగపప్పు పప్పు నువ్వుల మిశ్రమాన్ని పెట్టి బాగా తిప్పాలి అప్పుడు మన చేయికి వేడి రాకుండా ఉంటుంది ఇలా వేడిగా నొక్కితేనే లడ్డూలు ఉంటాయి చల్లారిపోతే ఉండ చుట్టుకోవడానికి రాదు అందుకని ఈ ప్లాస్టిక్ పేపర్ టిప్ని పాటించి వేడివేడి లడ్డూలు ఎంతో చక్కటి షేప్లో చుట్టుకోవచ్చు ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి చూసారు కదా ఎంత చక్కటి లడ్డు రెడీ అయింది ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోండి ఇది కొంచెం వేడిగా ఉండగానే ప్లాస్టిక్ షీట్లో పెట్టి బాగా తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చేంత వరకు తిప్పాలి ఇలా తిప్పి వీటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి అంతే ఇదే విధంగా అన్ని లడ్డులు రెడీ చేసుకోండి ఎంత రుచికరమైన హెల్తీ స్వీట్ ఐటెం వేరసినపప్పు నువ్వుల లడ్డులు రెడీ అయినాయి ఇవి పది రోజుల వరకు ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ రుచికరమైన లడ్డుల్ని మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి లడ్డూలు ఇంత బాగా రావాలంటే కొన్ని టిప్స్ చూద్దాం బెల్లం తీగపాకం పట్టాలి అలాగే వేర్సిన పప్పులు బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలి వేడిగా ఉండగానే ఉండలు చుట్టుకోవాలి ఇలా చేస్తే ఎంతో రుచికరమైన లడ్డూలు మీ సొంతమవుతాయి ఈ రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ డాట్ కామ్ చూడగలరు మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు